శుక్లాం భారదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న అవతరం జయాయి సర్వభిజ్ఞం ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్నటువంటి యోగం అనేది కూడా తులారాశి వారికి మంచి అద్భుతమైనటువంటి యోగం దక్కనుంది ఉంది ఈ తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది కూడా పూర్తి అవ్వబోతుందండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి మాసంలో ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు తర్వాత మకర రాశిలో ఉన్నటువంటి శని మరి కుంభరాశిలోకి ఈ ఫిబ్రవరి మాసంలో పదకొండో తారీఖున హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి తన మూవింగ్ అనేది అంటే తన మకర రాశి నుండి కుంభరాశిలోకి వెళ్ళిపోయి అక్కడ ఫిబ్రవరి పదకొండో తారీఖున బలంగా స్థిరపడబోతున్నాడు ఇది అద్భుతమైనటువంటి విషయంగా మీకు చెప్పుకోవచ్చు అయితే ఈ అర్ధాష్టమ శని వలన చాలా వరకు చాలా చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు చాలామంది ఉండవచ్చు తులారాశిలో మరి సారు ఇలా చెప్తున్నాడేంటి మాకు తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుందని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు మాకు అర్ధాష్టమ శని వలన మేము చాలా వరకు నష్టపోతున్నామని చాలామంది చెప్పవచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ఫైనాన్షియల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి చాలా వరకు నష్టం జరిగి ఉండవచ్చు అర్ధాష్టమ శని వల్ల తర్వాత లిక్విడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఎక్కువగా సమస్యలు వచ్చి ఉండవచ్చు క్లాత్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ అర్ధాష్టమ శనితో తులారాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడవచ్చు రియల్ ఎస్టేటు వెంచర్స్ చేయడము కాంట్రాక్ట్ పనులు చేయటం చేసేటువంటి వారు కానీ ఈ యొక్క ఈ గవర్నమెంట్ కు సంబంధించిన టెండర్లు వాళ్ళకి కూడా ఈ అర్ధాష్టమ శని వల్ల ఏంటంటే డబ్బు విషయంలో చాలా వరకు చాలా వరకు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మరి కొంతమంది స్కూల్ రన్ చేస్తున్నటువంటి వారు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వారికి కూడా అర్ధాష్టమ శని వలన ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయే పొజిషన్ కూడా ఉండవచ్చు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి మాసం నుండి మీ కళలు నెరవేరబోతున్నాయి తులారాశి వారికి తులారాశి అంటే చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే ఈ తులారాశి నుండి మనం చూస్తే మనకిప్పుడు శని అనేది కూడా నాలుగో స్థానం నుండి ఐదో స్థానం పంచమ స్థానంలోకి వెళ్ళిపోతుంది అయితే ఈ పంచమ స్థానంలో శని ఉండడం ద్వారా ఈ తులారాశి వారికి ఏంటంటే అభివృద్ధి అనేది కూడా తేట తెల్లం అయిపోతుంది అంటే కనపడుతుంది అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది మీరు ఏదైనా పని గురించి ఆ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కాస్త ఈ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు అల్లా తిరుగుతున్నప్పటికీ ఆ పనులు జాప్యం జరుగుతున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ అర్ధాష్టమ శని పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంకా తులారాశి వారికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఇప్పుడు మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ త్రీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇట్లా పడుతుంటాయి కదండి ఈ సంవత్సరం నోటిఫికేషన్ పడ్డ ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు తులారాజు గారు మీకు ఖచ్చితంగా గన్ షాట్ గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలే కానీ ప్రైవేటుకు సంబంధించినటువంటి ఉద్యోగాలే కానీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయండి దానికి తిరుగు అనేది ఉండదండి జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇటు వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారండి వ్యాపారంలో అది మీరు ఏ వ్యాపారాలు పెట్టుకున్నా కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్య బలం ఏ విధంగా ఉంది ఎంత పర్సంటేజ్లో ఉందో చూడాలి నేను ఏదైనా కూడా కరెక్ట్ పాయింట్అవుట్ చేసి మీకు చెప్తానండి ఇంకా వేరే వాటి గురించి మనం మాట్లాడేది ఉండదు కరెక్ట్ పాయింట్అవుట్ చేసి చెప్తాను దాని ప్రకారం ఫాలో అయితే రాజకీయ పరంగా తులారాశిలో పుట్టినటువంటి వారికి మంచి మేలు జరుగుతుందండి యాదృచ్ఛికంగానే మీకు పదవులు ఆకర్షించబడితే మీకు ప్రజలలో సపోర్ట్ పెరుగుతుంది ఎందుకంటే ప్రజల సహకారం ఉంటేనే మీరు రాజకీయ నాయకులుగా ఎదుగుతారండి అదేవిధంగా మీకు గ్రహాల సపోర్ట్ కూడా అదే విధంగా ఉండాలి మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలన్నా మంచి హోదా ఇవ్వాలనుకున్నా గ్రహాలు వాటి ప్రభావం అనేది కూడా మీకు ఫేవర్గా మారాలి మనకున్నవి ఎన్ని గ్రహాలండి తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలలో మినిమం ఐదు గ్రహాలైనా కూడా మీకు ఫేవర్గా మారాలి అలా మారితే ఏమవుతుందండి మీరు ఏ పని చేసినా కూడా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది అదే నెగిటివ్ గ్రహాల శాతం ఎక్కువగా ఉండి పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహాల శాతం తక్కువగా ఉందనుకోండి మీరు ఏ పని చేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహ సంపత్తిని అంటే గ్రహ బలాన్ని పెంచుకోవాలి మన పూర్వకాలంలో చెప్పేవారు ఏం చెప్పేవారండి వాడికి గాశార బలం లేకనే అంటే గాశారం అంటారు గ్రహచారం దీన్ని భాషలో ఏంటంటే గాశారం అంటారు వాడికి గాశార బలం లేకనే వాడు ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టుకొని నష్టం చేసుకున్నాడు వాడికి ఇంకా పెళ్ళి కాలేదు ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయ్యాయి వాడి గ్రహచార బలనే కానీ మనకి కాలు చెయ్యి విరిగిందని యాక్సిడెంట్లు అయిందని ఇట్లా చెప్తుంటారు ఆ గ్రహచార బలాన్ని మనం ఫేవర్గా మార్చుకుంటే ఏమవుతుందండి మనకు మంచి జరుగుతుంది అందుకే మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన జాతక కుండలిని పరిచయం చేసుకోండి గ్రహచార గ్రహచార బలాన్ని పెంచుకోండి గ్రహచార బలాన్ని పెంచుకుంటే ఏమవుతుందండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సంపూర్ణంగా మంచి చక్కగా పూర్తవుతాయి అవుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా మీరు సాధిస్తారండి కానీ మనం చేయాల్సింది ఒకటే ఒక కార్యక్రమం మనం స్వార్థం లేకుండా ఉండాలని మొదటి నుండి మొదటి వరకు చెప్తున్నాను స్వార్థం లేకుండా మీరు మీరు చేస్తున్నటువంటి పనిలో కొనసాగించండి మీకు మంచి విజయం చేకూరుతుంది ఎందుకంటే శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు తులారాశి వారికి ముఖ్యంగానండి ఈ తులారాశి వారికి ఎలాంటి మన స్వార్థపూరితమైనటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి పాల వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు పాలల్లో నీళ్లు కలపకపోతే అవి పాలు అమ్మబడు వాస్తవానికి ఎవరికైనా తెలుసండి ఇప్పుడు నిజ చిక్కటి పాలు తీసుకొచ్చి బర్రెం అంటే గేదె నుండి వచ్చినటువంటి పాలను తీసుకొచ్చి మీకు పోస్తున్నారని మనం నమ్ముతామండి అసలు ఎట్టి పరిస్థితులు ఎంత నిజాయితీగా మనం వాళ్ళు తీసుకొచ్చి పోసినా మనం నమ్మే పరిస్థితిలో ఉండేది ఎందుకంటే వాటర్ కలపాలి కంపల్సరీ కలిపితేనే అది మనకు తెలుసు వాటర్ కలుపుకొని ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో కూడా మనం మళ్ళీ వాటర్ కలుపుకొని మనం టీయో కాఫీయో ఏదో తీసుకుంటాం అదే ఒరిజినల్ పాలనైతే మనం అది కంపల్సరీ అది మరి అది తప్పు పాలలో నీళ్ళని కలిపి అమ్ముకోవడం అనేది కూడా తప్పు దాని ద్వారా ఏంటంటే అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఈ ఇలాంటి వ్యాపారాలు చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు నష్టాలు ఏర్పడతాయి ఇప్పుడు మళ్ళీ కల్తీ చేసేటువంటి వ్యాపారాలు ఏవైనా కూడా కల్తీ వ్యాపారాలు ఏదైనా కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు గీ ఇప్పుడు మామూలుగా నెయ్యి నెయ్యి కాస్తూ ఉంటారు దాంట్లో ఎంతో కొంత ఏదో మిక్స్డ్ కొంచెం రవ రవ్వ కానీ అదో కానీ ఇది కానీ కలిపే అవకాశాలు ఉంటాయి నెయ్యిని కలుపుతారు కలిపినప్పుడు దాని ప్రభావం వాళ్ళ ఓనర్ల మీద పడుతుంది అట్లా ఉంటుంది కాబట్టి నిజాయితీగా మనం మెదగాలండి నిజాయితీగా ఉంటే మంచి జరుగుతుంది లేకపోతే ఎక్కువగా నష్టమే వాటిల్లే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో మరి తులారాశి వారికి అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వీరు వ్యాపారాభివృద్ధి తప్పకుండా కలుగుతుందండి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకుంటారు ఇటు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారానికి అనుకూలత కూడా వచ్చేస్తుంది అంటే పార్ట్ టైప్గా వ్యాపారం కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు వ్యాపారం చేసుకుంటూ ముందుకు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది తులారాశి వారికి ఈ సంవత్సరం భూ వివాదాలు ఏమైనా ఉంటే అంటే కోర్టు కేసులు కానీ మన ములుగా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం కానీ ఈ పెద్ద మనుషులలో పంచాయతీ చేసే తీర్మానాలు కానీ ఇవన్నీ ఎక్కువగా తులారాశి వారికే ఎక్కువగా వారికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చేసి చదువుకునేటువంటి పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది అంటే చదువుకునే దానికి ఎందుకు చదువుకోవాలి మనం చదువుకుంటే ఏమొస్తుందని అలా ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకు ఒక జ్ఞానశక్తి లభిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తులారాశి వారికి పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే కావాలని కోరుకుంటారో ఎక్కువగా ఉద్యోగాల కోసమై వెయిట్ చేస్తున్నటువంటి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అనేది కూడా మంచి అద్భుతమైనటువంటి సంవత్సరం కాబట్టి ఇది స్వస్యశ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి చాలా వరకు మేలు జరుగుతుందండి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మాత్రం తులారాశి వారికి తప్పకుండా వారికి మేలు జరుగుతుంది తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా వరకు చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి మంచి సంబంధాలు కూడా మీకు తారసపడతాయి మొత్తానికైతే తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది కూడా పూర్తి అయినందుకు నిజంగా సంతోషపడాలి మీ జీవితం చాలా కూడా మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు తప్పకుండా మీ పేరును సరైన సంఖ్యా మార్చుకొని చూడండి బాగుపడతారు సర్వే జన సుఖీరో